సకలు నిన్న రాత్రి నాకు కల వచ్చిందండి నేను ఒక పార్జాతపు వనంలో కూర్చున్నానట కాషాయ వర్ణపు కాడలతో తెల్లటి పూరేకులతో పరిమళాలు వెదజల్లుతున్న పార్జాత పువ్వులు రాలిపడి ఉన్నాయి దిగులుగా కూర్చున్న నన్ను ఆ పూలు ఎంతో దయగా అడిగాయి ఏం కావాలమ్మా నీకు అంత దిగులెందుకు బంగారు బొమ్మ అని ఏం చెప్పను ఎలా చెప్పను ఎన్నో అనుకున్నాను ఏదో చేయాలని ఎంతో ఆశపడ్డాను కానీ తప్పు చేశాను ప్రేమని పోగొట్టుకున్నాను అంతా నాకు తెలియకుండానే నా జీవితం కాలపు వేళ్ల సందుల్లోంచి జారిపోయింది ఇక ఇప్పుడేం చేయాలి అని ఏడ్చాను అప్పుడు ఆ పారిజాతపు పూలు నవ్వుతూ ఎంతో ఆప్యాయంగా ఏమన్నాయో తెలుసా చెప్తానండి ముందైతే కార్యక్రమం చూసేద్దాం హాయ్ సకలు వెల్కమ్ టు ఉద్యాన శోభ మన ఇంటి చుట్టూ ఉద్యానవనం ఉంటే ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది కదా మరి హాయి ఆనందం మాత్రమే కాకుండా అందులో కొద్దిగా ఆయుర్వేదిక్ వాల్యూస్ ని కూడా మనం ఇంప్రూవ్ చేస్తే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అందుకే ఆయుర్వేదిక్ మొక్కల గురించి తెలుసుకోవడానికి మనం వచ్చాం ప్రొఫెసర్ కొండపల్లి నరసింహారెడ్డి గారి దగ్గరికి మరి నరసింహారెడ్డి గారిని అడిగి ఈ రోజు మనకి ఆయుర్వేదిక్ మొక్కల గురించి పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అమ్మ సార్ మరి ఈ రోజు మా సకల కోసం ఏ ఆయుర్వేదిక్ మొక్క గురించి చెప్పబోతున్నారు ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి మొక్క ఉంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉండేటువంటి సరస్వతి లేదా బ్రాహ్మి అనేటువంటి మొక్క ఉంది ఓకే ఈ మొక్కకి ఒక ప్రత్యేకత ఏమంటంటే జ్ఞాపక శక్తిని ఎక్కువ చేసేటువంటి గుణం దీంట్లో ఉంది సాధారణంగా పిల్లలకి ఈ జ్ఞాపక శక్తి మతిమరుపు ఉండేటువంటి పెద్దలకి అందరికీ కూడా నిత్యం దీన్ని ఉపయోగించి మన మెదడుకు పదును పెట్టుకొని తర్వాత అది జ్ఞాపక శక్తిని పెంచుకునేటువంటి అవకాశం ఉంది ఈ మొక్కల గురించి వివరాలు మాట్లాడుకు సాధారణంగా మనకి చదువుల తల్లి సరస్వతి అని చెప్పి అంటాం కదా అందువల్ల సరస్వతీదేవి కరుణా కటాక్షం ఉంటేనే కదా తెనాల రామకృష్ణ అంటే వాడు కూడా మంచి పండితుడు కాగలిగాడు అయితే అలాంటి మంచి జ్ఞానాన్ని కలిగించేటువంటి గుణం ఈ సరస్వతిలో ఉంది అందుకొరకనే దీన్ని సంస్కృతంలో బ్రాహ్మి అని తెలుగులో సరస్వతి మొక్క అని అంటారు ఈ మొక్క సాధారణంగా ప్రకృతి సిద్ధంగానే చెరువు లోదట్టు ప్రాంతాల్లో కాలువలు నీళ్లు ఉండేటువంటి తేమ గల ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది దీన్ని గింజల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు లేదా ఈ మొక్కల యొక్క కటింగ్స్ ద్వారా దీని మొక్కలను గనక విడదీసి కనుపుల నుంచి కూడా వేళ్ళు వస్తాయి ఆ రకంగా మనం నీళ్లు గనక ఉండేట్లయితే నీరు రోజు ఇవ్వగలిగేట్లయితే ఈ మొక్క భూమిపైనే ప్రాకుతూ పోతూ ఉంటుంది దీన్ని సాధారణంగా 2-3 మాసాలు నాటిన తర్వాత ఈ మొక్కలని సమూలం అంటే మొత్తం మొక్క కూడా ఔషధ విలువలు కలిగి ఉంటుంది ఆకుల్లోను కాడల్లోను వేళ్లలోను మొత్తం మొక్కల్లో ఉంటుంది అయితే దీనికి గింజలు మన కుండీల్లో వేసి గాని భూమిపై వేసి గాని మనం దీన్ని ప్రవర్ధనం చేసుకోవడానికి అవకాశం ఉంది సార్ దీనికి మరి గింజలు ఎలా అంటే ఆకులమ్మా ఇక్కడ మీకు చిన్నగా కాయలు లాంటివి మొదలైనాయి ఇక్కడ ఇవి కాయలేవి ఈ కాయలు పెద్దగాయి దీని నుంచి గింజలు వస్తాయి ఈ ఈ గింజల్ని మనం తిరిగి దీని ప్రవర్ధనం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు సార్ ఇది ఫార్మసీలో మెడిసిన్ గానే వాడొచ్చు అని చెప్పారు కదా అలా మాత్రమే వాడొచ్చా లేదంటే ఇంట్లో కూడా మనం దీన్ని పెంచుకొని ఆకులు కాడలు వీటిని మనం తినడం ద్వారా కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుందా ఇది కేవలం ఔషధాలు తయారు చేసాకనే కాదు ఇది గృహిణులు తమ ఇంట్లో కుండీలలో పెంచుకునేటువంటి మొక్కల్ని తమ పిల్లలకి సాధారణంగా స్కూల్కి వెళ్లే పిల్లలు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ మా నాకు టీచర్ చెప్పింది అర్థం కాలేదు బోర్డు మీద రాసింది నాకు మెదడుకి ఎక్కడం లేదు చదివింది మర్చిపోతున్నాను ఎలాగు అని చెప్పేసి అనే సమస్యలు వచ్చినప్పుడు దీని ఆకులను తులసి ఆకుల్లాగానే తినిపించినా లేదా దీనిని ముద్దగా చేసి తేనెతో లేదా దీని రసం తీసి తేనెలో కలిపి నాకించినా జ్ఞాపక శక్తి పెరుగుతుంది తర్వాత అతని టీచర్ చెప్పిందంతా కూడా అతను జ్ఞాపకం ఉంచుకోగలుగుతాడు ఇది రెండవది దీన్ని గృహిణిగా ఇంటిల్లిపాదికి జ్ఞాపక శక్తిని కలిగించడానికి దీన్ని చట్నీ నూరి తినిపించవచ్చు మామూలుగా అన్ని కూరలను ఎలా అయితే మనం చట్నీ చేస్తుంటామో ఆకుకూరల చట్నీ ఎలా చేస్తామో దీన్ని కూడా ఈ ఆకులను మామూలుగా అన్ని వేసేసి మసాలాలన్నీ వేసుకొని చట్నీ లాగా